గుడ్ మార్నింగ్ నాలుగు ఈరోజు మనం అంతర్జాతీయ విమానాశ్రయాల గురించి తెలుసుకుందామండి ప్రస్తుతం అంతర్జాతీయ విమానాశ్రయాలు ముప్పై రెండు గలవండి దాంట్లో మనకు ముఖ్యమైన విమానాశ్రయాలు అనేది మేము ముందుకు తీసుకురావడం జరిగింది అయితే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ దేంట్లో చూసినా కూడా మనకు ఒకటి నుంచి రెండు మార్కులు ఈ ఏరియా నుంచి రావడం జరుగుతుంది నాలుగు విమానాశ్రయాలు ఇచ్చి జతపరుచుల్లో దీంట్లో సరికానిది ఏది సరైన విమానాశ్రయం ఏదని అడగడం జరుగుతుంది కాబట్టి వీటి మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టినట్టయితే సులభంగా మనం ఈ ఏరియా మీద ఒక మార్కు సాధించవచ్చండి ఆ విమానాశ్రయం ఎక్కడ ఉంది ఏ రాష్ట్రంలో ఉందనేది తెలుసుకుందామండి ఒక్కొక్కటి ఫస్ట్గా చూడండి ఫస్ట్ ఇందిరాగాంధీ విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయం చూసినట్టయితే ఢిల్లీలో కలదండి సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయం చూసినట్టయితే కలకత్తాలో కలదండి అదేవిధంగా మూడోది ఛత్రపతి శివాజీ చూసినట్టయితే ముంబైలో కలదండి అదేవిధంగా అన్నాదురై విమానాశ్రయం చూసినట్టయితే చెన్నైలో కలదు అదేవిధంగా దేవి అహల్యాబాయ్ విమానాశ్రయం చూసినట్టయితే మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కలదండి అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం చూసినట్టయితే మనకు గుజరాత్లోని అహ్మదాబాద్లో కలదు అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విమానాశ్రయం చూసినట్టయితే మహారాష్ట్రలోని నాగ్పూర్లో కలదండి అదేవిధంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చూసినట్టయితే మనకు హైదరాబాద్లో కలదండి అదేవిధంగా కెంపైగౌడ విమానాశ్రయం చూసినట్టయితే బెంగళూరులో కలదండి అదేవిధంగా లోకప్రియ గోపీనాథ్ బొడ్డోలి లోకప్రియ గోపీనాథ్ బొడ్డోలి విమానాశ్రయం చూసినట్టయితే అస్సాంలోని గహోతిలో కలదండి అదేవిధంగా వీడి సవర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం చూసినట్టయితే మనకు పోర్టు బ్లేయర్లో కలదండి అదేవిధంగా బీజు పట్నాయక్ విమానాశ్రయం చూసినట్టయితే ఒరిస్సాలోని భువనేశ్వర్లో కలదు అదేవిధంగా బీర్సా ముండా విమానాశ్రయం చూసినట్టయితే జార్ఖండ్లోని రాంచీలో కలదండి అదేవిధంగా గురు రామదాస్ అంతర్జాతీయ విమానాశ్రయం చూసినట్టయితే పంజాబ్లోని అమృత్సర్లో కలదు అదేవిధంగా సంగణేశ్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం చూసినట్టయితే జైపూర్లో కలదండి ఈ పదిహేను అంతర్జాతీయ విమానాశ్రయాలు మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఏరియా నుంచి మనకు కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ తప్పకుండా ఒక మార్కు రావడం జరుగుతుంది కాబట్టి ఈ ఏరియా మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి కంపల్సరీ ఇలాంటి ఇంపార్టెంట్స్ బిట్స్ అన్నీ కూడా ప్రతిరోజు మీ ముందుకు ఏదో ఒక బిట్స్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాను ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది కాబట్టి ఎస్ఐ కానిస్టేబుల్లకు సంబంధించి ప్రతిదో ప్రతిరోజు మీకు ఇంపార్టెంట్ బిట్స్ మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్